కావల్ నుంచి పలువురు తెలుగుదేశం నేతలు తరలివెళ్లారు. కావల్ నియోజకవర్గం ఇన్ఛార్జి మాలిపాడు సుబ్బానాయుడు ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం నేతలు మహానాడు తరలివెళ్ళడం జరిగింది. మహానాడుకు బయలుదేరే ముందు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. గుంటూరులో జరిగే మహానాడుకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా ఉన్నారు. మహానాడుని కొన్ని లక్షల మంది జయంతి చేయాలని బస్సులు ఆపిన, ఆర్టీసీ బస్సులు ఆపిన, ప్రైవేటు బస్సు స్కూల్ బస్సులకి ఆంక్షలు పెట్టిన, కారులు దొరకకపోయినా మార్తలే నడిచి అయినా పోవాలని మహానాడుకి ప్రజల్లో తెలుగుదేశం కేటర్ అంత కసి ఉంది. ఖచ్చితంగా మహానాడే సంకేతం తెలుగుదేశం గవర్నమెంట్కి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు మంది ముఖ్యమంత్రి కావాలి, లేకుంటే రాష్ట్రం బాగుపడాలంటే ప్రజల్లో బాగా బలమైన ఇది వచ్చేసింది, లేకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అందువల్ల 27-28 మహానాడుకి ప్రతి ఒక్కరూ తరలు రావాలని జయప్రద కోరుకుంటూ మేము ఈరోజు మహానాడుకి బయలుదేరుతాం.